వెల్కమ్ టు ఐసీన్యూస్. నేను మౌనిక. మహబూబ్నగర్ జిల్లా తిమ్మాయిపల్లి గ్రామంలో ఒక కరోనా కేసు కూడా నమోదు కాలేదు. బయట వారు ఎవరూ గ్రామంలో అడుగు పెట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని సర్పంచ్ ఆంజనేయులు ఐసీన్యూస్కు తెలియజేశారు. కరోనా రహిత గ్రామంగా పేరు పొందిన తిమ్మాయిపల్లిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పలువురు అంటున్నారు. గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏందో, మన గ్రామ సర్పంచ్ గారు ఇక్కడ ఉండడం జరిగింది. ఆంజనేయులు గారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనం. ఇప్పుడు చెప్పండి సార్, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది మీ గ్రామానికి? ఫస్ట్ విడత, సెకండ్ విడత, కరోనా ఒక్క కేసు కూడా నమోదు కాకుండా చెప్పండి ఒకసారి. మా గ్రామానికి ఫస్ట్ విడతల ఎక్కడ కంపలు, బాటల కంపలేసి, రోళ్ళకు కూడా కంపలేసి, ఒక మనిషిని కూడా వేరే ఊళ్ళో ఇక్కడ ఊళ్ళకి రాకుండా, కూరగాయలు కూడా మా ఊళ్ళకి తెప్పించుకొని, ఏ జనాన్ని కూడా బయటికి వెళ్ళకుండా మా ఊరి లోపలనే కాపాడుకొని, మా ఊరిని కాపాడుకొని మా ఊరి లోపలనే పెట్టుకున్నాం సార్. అందుకని మా ఊరికి ఇప్పుడు సెకండ్ విడత కూడా మాస్కులు పెట్టించి, శానిటైజర్ వేసి, బ్లీచింగ్ పౌడర్ వేపించుకుంటా, ఎవరికి ఏం ఆశా వర్కర్ కూడా ఎవరికైనా స్వస్థ అయితే కూడా టాబ్లెట్లు ఇచ్చి ఇక్కడనే చూసుకున్నాం. కానీ బయటకు అయితే ఏం కేసులు కొనియలేదు, కేసులు రాలేదు సార్ ఇంతవరకు మా ఊరికి. అందువల్లనే మాకు మా పంచాయత్ సెక్రటరీ కానీ మేము కానీ పొద్దుగాల లేచి 6 గంటలకు లేచి ఎవరికైనా స్వస్థ అయింది అట్లా అని తిరిగి నీళ్ళు తిరిగి కూడా మేము తెలుసుకొని, మాకు ఏమన్నా తోచినా ఉంటే మా ఆశా వర్కర్ చెప్పి టాబ్లెట్లు ఇప్పించినాం. ఇక్కడనే బయటికి ఏం పోనీయలేదు సార్. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామంలో ఇదే విధంగా పాటించాల్సిందిగా కోరుతున్నాం. అంటే ఫస్ట్ విడతలో, సెకండ్ విడతలో ఒక్క క్యాండిడేట్ కూడా కరోనా రాకుండా ఉండాల్సింది. చాలా అద్భుతం ఈ ఊరిలో. ఏ ఊరిలో అయినా కరోనా వచ్చి ఎంతోమంది బాధపడుతూ, ఎంతోమంది చనిపోతూ, వాళ్ళ ఇబ్బందులు చెప్పలేకపోతున్నాం. అలాంటిది ఇలాంటి తిమ్మాయిపల్లి గ్రామంలో ఒక్క కేసు కూడా ఇప్పటివరకు నమోదు కాలేదంటే ఎంతో సంతోషంగా ఉంది. ఈ గ్రామ సర్పంచ్ గారికి, పంచాయతీ సెక్రటరీ గారికి, ఇక్కడ ఉన్న ఆశా వర్కర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మళ్ళీ మీరు చూస్తుండండి ఇలాంటి ఎన్నో విషయాలు. కెమెరామ్యాన్ భరత్తో నేను మీ నాగరాజు, ఐసీన్యూస్. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన అన్ని రకాల పన్నులను రద్దు చేయాలని నంద్యాల సిపిఐ, న్యూ డెమోక్రసీ పార్టీ డిమాండ్ చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మధ్యకాలంలో ప్రజలు మోయలేని భారంగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచడం ఎంతవరకు సమంజసమని విప్లవ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా ఎవరైతే అద్దె భవనాల్లో ఉంటున్నారో ఆ అద్దె భవనాలు నివసించినటువంటి పేద మధ్యతరగతి ప్రజలపైన దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్లనే తక్షణమే ప్రజలపై కోట్లాది రూపాయల పన్నుల భారం మోపేటువంటి 197, 198 ఈ యొక్క జీవోలు రెండని రద్దు చేయాలని సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. మహబూబ్నగర్ జిల్లా అప్పన్నపల్లి గ్రామంలో ప్లాస్టిక్ బాటిల్స్తో నిర్మించిన అనాథ ఆశ్రమం పలువురిని ఆకర్షిస్తోంది. పర్యావరణం పాడు చేయకుండా వ్యర్థాలను ఎలా ఉపయోగించుకోవాలనే మాదిరి కొరకే దీనిని నిర్మించామని వ్యవస్థాపకులు అన్నారు. ఇప్పుడు మీరు చూశారు కదా, మహబూబ్నగర్ జిల్లా అప్పన్నపల్లి గ్రామంలో ఒక ప్రాజెక్టును నిర్మించడం జరిగింది. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన స్టాఫ్ ఇక్కడ ఉంది, వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనం. సార్ చెప్పండి. సార్, ఇది ఈ టచ్ అనేది అనాథాశ్రమం సార్. ఇది ఎవరైతే తల్లిదండ్రులైన పిల్లల కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని 16 సంవత్సరాల నుంచి మేము రన్ చేస్తున్నాం. ఇప్పుడు న్యూ బిల్డింగ్, ఇప్పుడు మీరు మనకు వచ్చినటువంటి స్థలంలో ఇది కొత్త స్థలం. ఇది పర్మనెంట్ ప్లేస్ ఫర్ ద చిల్డ్రన్ సార్. అది సార్, ఆ బిల్డింగ్కి తయారీ గల బాటిల్స్ ఎన్ని పట్టినాయి సార్ దానికి? యాక్చువల్లీ నిజంగా అది వెరీ ఇన్నోవేటివ్ ఐడియాలజీతోనే దీన్ని ముందుకెళ్ళాం సార్. దానికి బాటిల్స్ అనేది ఒక 6 నుంచి 7 వేల వరకు మేము సేకరించడం జరిగింది హైదరాబాద్ జిహెచ్ఎంసీ ద్వారా. దీనికి అంటే ఐడియా నాది కాదు,
దీనికి మహానటి ఫిలిం డైరెక్టర్ నాగేశ్వన్ గారు, వాళ్ళ అమ్మ జయంతి రెడ్డి, గైనకాలజీ డాక్టర్ ఎస్వీఎస్ మహబూబ్ నార్కు విజిట్ చేస్తుంటారు. సో వాళ్ళ అమ్మగారి వాళ్ళ ప్లానిక ప్రకారం, వాళ్ళ ప్లానింగ్ ప్రకారమే మేము దీన్ని నిర్మించడం జరిగింది. ఆ బిల్డింగ్ గల మొత్తం ఖర్చు ఎంత వచ్చింటుంది సార్? అందాదా యాక్చువల్లీ అది 30-40 బి, చాలా బిగ్ సైజ్ సార్. అందులో మధ్యలో కూడా పార్టీషన్ స్లాబ్ వేసాం ఫర్ కంప్యూటర్ ల్యాబ్ కొరకు. మళ్ళీ కింద సెల్లార్ కూడా వస్తుంది. దానికి మొత్తం ఇప్పటివరకు 9 lakhs ఖర్చు అయింది సార్. అది ఇప్పుడు మేము యూజింగ్లో ఉంది. నిజానికైతే అదే మనం కనుక జనరల్ కన్స్ట్రక్షన్కి వెళ్ళేది ఉంటే అది లేదని ఒక 16 lakhs వరకు ఉండేది. దాన్ని తక్కువ ఖర్చుతో చాలా అందంగా, మళ్ళీ డ్యూరబిలిటీ కూడా చాలా సంవత్సరాలు వచ్చేలాగా దాన్ని మేము నిర్మించడం జరిగింది సార్. ఆ బిల్డింగ్ను కేవలం బాటిల్స్తోంటే ఎందుకు తయారు చేయాలనుకున్నారు సార్? మీకు పర్యావరణాన్ని నిజంగా బాటిల్స్ అనేది ఈ రోజుల్లో మనము ప్లాస్టిక్ వల్ల ఎంతో సమాజానికి కానీ ప్రకృతికి కానీ మనం చాలా విఘాతం కలిగిస్తున్నాం. దాంట్లో నుండి కొంత మనం రీసైకిల్కు ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్కి వాడినట్టయితే ప్రజలందరూ కూడా మోటివేట్ అవుతారు. కొంతమంది ఆ ప్లాస్టిక్ను రీసైకిల్ కింద వాడినా అది మళ్ళీ పర్యావరణానికి మేలు చేసినట్టు అవుతుంది. కొంతమంది రాబోయే యంగర్ జనరేషన్స్ని కూడా మనం మోటివేట్ చేయడానికి వీలుగా ఉంటుంది అనే ఉద్దేశం కొద్దీ దాన్ని ప్లాస్టిక్ను ఒక బ్రిక్స్లా పెట్టి కట్టించడం జరిగింది సార్. అది కరోనా కష్టకాలంలో నగర ప్రజలకు పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం పెను భారం మోపడం నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. చెత్త ఆస్తి పన్ను పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రోడ్లపై తమ నిరసన నినాదాలు తెలుపుతూ పెయింట్లు వేసి వినూత్న నిరసన తెలిపారు. మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కోవిడ్ మృతుల కుటుంబాలకు 10 lakh rupees చొప్పున పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని డిమాండ్ చేశారు. టీడీపీ కార్యకర్తలు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాడిపత్రి రూరల్ మండల పరిధిలోని గన్నేవారిపల్లి కాలనీ నందు గల ఎంఈఓ కార్యాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆధార్ సెంటర్ను సోమవారం ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఉపాధి పన్నుల్లో కులాల విభజన రద్దు చేయాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కేవీపీఎస్ కమిటీ కార్యదర్శి ఏ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో కుల విభజన చేస్తూ తీసుకొచ్చిన మెమోని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఏ రవి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిని. ఈరోజు దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, గిరిజన సంఘం తదితర సామాజిక సంఘాలు, వర్గ సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు కులాల పేరుతో విభజన చేసి వేతనాలు ఇచ్చేటువంటి ఒక తప్పుడు సర్క్యులర్ ఇచ్చింది. తక్షణం ఆ సర్క్యులర్ని రద్దు చేయాలని, అలాగే ఉపాధి హామీ కూలీలందరికీ కూడా ఉచితంగా టీకాలు వేయాలని, అనంతరం వారికి 5 రోజుల పాటు సెలవు ఇవ్వాలని, అలాగే 200 రోజులు పనులు చూపించి సుప్రీంకోర్టు చెప్పినట్టు 600 రూపాయలు వేతనం ఇవ్వాలని, అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీల వేతన బకాయిలు 82 కోట్ల రూపాయలు తక్షణం విడుదల చేసి అందరికీ అందజేయాలని చెప్పి తదితర డిమాండ్లతోటి ఇప్పుడు ఈ ధర్నాన్ని నిర్వహిస్తున్నాం. మేము ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది, మీరు ఓ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో జాబ్ కార్డు ఉన్నవాళ్ళందరికీ పనులు చూపించాలని ఉన్నది తప్ప ఎక్కడా కూడా కులాల ప్రస్తావన లేదు. మీరు ఇప్పటికే దేశాన్ని మతం పేరుతో చీల్చే ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు కులాల కుంపటి తీసుకొచ్చి ఉపాధి కూలీలందరినీ కూడా కులాల పేరుతో చీల్చాలని చూస్తున్నారు. ఈ రకంగా ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని విజయవాడ ఏపీఎస్సీ ఆఫీస్ను డివైఎఫ్ఐ నాయకులు ముట్టడి చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు పలువురు నిరుద్యోగులు పాల్గొన్నారు.
కానీ 400 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నోటిఫికేషన్ లో పాల్గొన చెప్పడం అంటే ఈరోజు నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు. అందుకని ఈరోజు డిబైఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీలను కూడుకొని విద్యార్థులు నిరుద్యోగులను అనేక సంఘాలు సంస్థలు కలుపుకొని ఈ పోరాటానికి పోతున్నాం. ఇప్పటికే 5 లక్షల ముందు డిబైఎఫ్ఐ హాత్రులు ఆందోళన చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి దిగవచ్చి ఈ 184 ఉద్యోగులతో కూడిన నోటిఫికేషన్ కనుక విడుదల చేయకపోతే ఖచ్చితంగా ప్రస్తావిస్తున్న ఆందోళన చేస్తాం. ఎక్కడికైనా పోరాడుతూ దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అదేవిధంగా పోలీసు అధికారులారా, మీకు విన్నపిస్తూ ఉన్నాము, మా భావనను మా ఆవేదనను మీరు అర్థం చేసుకోండి. మేము శాంతియుతంగా ఉద్యమం చేయదలుచుకున్నాం. మాకు మీ ఆఫీస్ ముందు ఆందోళన చేసేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడికైనా కేసులకి వేడికి భయపడే సమస్య లేదు. కేసుల కన్నా పెద్ద సమస్య మా జీవితం, ఈ జీవితంతో చేయగలపడుతుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఎత్తిరగ చేస్తూ ఉన్నాం. నా పేరు జి రామన్న, డివైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్గ్రేషియాగా చెల్లించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. ప్రజలకు ప్రభుత్వాలకు వారధులుగా పనిచేస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించకపోవడం దారుణమని ఆమె అన్నారు. నిన్నటి దాకా చనిపోయిన వాళ్ళకు 4 లక్షలు ఇస్తాను కేంద్ర ప్రభుత్వం అన్నది, ఇవాళ మీడియా పత్రికలు చూస్తే మేము ఇవ్వలేమనే విధంగా వాళ్ళు కూడా చేతులు ఎత్తేసి మరి ఎవరు ఆదుకోవాలి. ఇప్పుడు పన్ను పెట్రోల్ డీజిల్ పెంచుతారు, జిఎస్టీ అంటారు, అన్ని భారం ప్రజల మీద వసూలు చేసి ఇవాళ ప్రైవేట్ కంపెనీలకు మాత్రం కోట్లకు రాయితీలు ఇస్తున్నారు. బ్యాంకులు ఎగ్గొట్టిన వాళ్ళకు కూడా వాళ్ళకు మంచిగా, అదే పేదోడు ఓ 10,000 అప్పుడు మాత్రం మన ఇంట్లో ఉన్న సొమ్ములన్నీ తీసుకుపోయి బ్యాంకులు లాక్కపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు జర్నలిస్టుల గురించి కూడా మేము అర్థం చేసుకొని ఈ సమాజాన్ని జాగృతం చేయడంలో, సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో, సమాజానికి సమాచారాన్ని చేరవేయడంలో ప్రభుత్వ విషయాలు ప్రజలకు కావచ్చు లేదా ప్రజలకు జరిగేటువంటి ఇబ్బందులు ప్రభుత్వాలకు కావచ్చు చేరవేయడంలో కీలక పాత్ర వహించేది మీడియా. ఈ క్రమంలోనే అనేక మంది చనిపోవడం జరిగింది. వారందరికీ కూడా మా తరఫున మేము జోహార్లు అర్పిస్తా ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ ఎదురుగా పెట్రోల్తో తల్లి కొడుకులు ఆత్మాహుతికి ప్రయత్నం చేశారు. కాకినాడ రేచర్లపేట వైసీపీకి చెందిన రాజు అనే వ్యక్తి తమ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించి తమపై దాడికి పాల్పడ్డారని, దీనిపై పోలీసులను ఆశ్రయించినా ఎటువంటి న్యాయం జరగట్లేదు అని, అందుకే ఆత్మహత్యకు ప్రయత్నించామని కుంచె నాని ప్రభు తెలిపారు. మా ఇంటర్ ఇల్లండి, అతను వైఎస్ఆర్ పార్టీ అండి. అతను ప్రతిసారి వైఎస్ఆర్ పార్టీ ఉందని వాళ్ళు ఇష్ట వచ్చిన చేయడం, నేను గల్ఫ్ వెళ్దాం అనుకున్నానండి, నా బిడ్డలు పెంచుకుంటాను గల్ఫ్ వెళ్దాం అనుకుంటే ఇల్లు ఇచ్చిన తేజ మేమ గల్ఫ్ వెళ్ళిపోతుంది కదా, ఇల్లు నేను వేసుకొచ్చాను గది ఎత్తానంటే ఏమా ఇలాగ అంటున్నావు అంటే లేదే లంచ పాకిలేదు మా పేటలో ఉండకూడదు నువ్వు ఎందుకు ఉండవని చెప్పేసి వాళ్ళ పిల్లలు వాళ్ళు వచ్చి కారు వేసి మమ్మల్ని కొట్టిస్తారండి. శుభ్రంగా పత్తినిరాజు, పత్తిని రాజేశ్వరి, ప్రవళిక ప్రవర్ధన, ఆకాశ్ అండి, వాళ్ళు అయిపోయిన కేసు కట్టారని మేము మనస్తాంచుకుంటే ఏఎస్సీ గారు అన్నారంట నిమిషానికి ఆవిడ తెవని పాకి ఆవిడ అంటే కంపల్సరీ బయటకు వస్తుంది, వస్తే కేసు ఇతిగా చేసి వేరే పెట్టుకుందాం, ఇలాగ తారుమని చేద్దాం, ఆవిడ కోపం వస్తుంది కాబట్టి పాకి వాళ్ళంటే కోపం వస్తుంది కాబట్టి ఏం చేసినా చేస్తాడని ప్రతిసారి పాకి వాళ్ళు మాటలే వెళ్ళకపోతామని పాకి వాళ్ళ మనుషులు కారండి. అసలు ప్రతిసారి ఇదే మాట నేను చచ్చిపోవాలనుకుంటామండి. న్యాయం చేస్తే మాకు న్యాయం చేయండి, లేకపోతే స్థలానికి సంబంధించి గొడవ అమ్మా స్థలం కాదని అందరినీ కబ్జా చేస్తాడండి వైఎస్ఆర్ పార్టీ పెట్టుకొని. మీతోటి ఎందుకు గొడవ పడుతున్నాడు? స్థలం కావాలండి. వరంగల్ కలెక్టరేట్ ఎదుట సీఎం కేసీఆర్ కాన్వాయ్ ను కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు అడ్డుకున్నారు. కేసీఆర్ ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు.
సింగరాయకొండ పట్టణంలో కరోనా సమయంలో ఇబ్బంది పడుతున్న పాస్టర్లకు ఒంగోలు పార్లమెంటరీ విభాగ అధ్యక్షులు డాక్టర్ బత్తుల అశోక్ కుమార్ రెడ్డి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాస్టర్లు పాల్గొన్నారు. సింగరాయకొండలో డాక్టర్ బత్తుల అశోక్ కుమార్ రెడ్డి గారు వ్యక్తిగతంగాను వైసీపీ పార్టీ పరంగాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు కూడా మరి ఈ మండల పరిధిలో ఉన్నటువంటి దైవ సేవకులకు పాస్టర్లకు గ్రోసరీ రైస్ మరి తన మిత్రులతో కలిసి ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం వీడియోలో చూస్తున్నాం. అయితే మరి బత్తుల అశోక్ కుమార్ రెడ్డి గారు డాక్టర్ సీనియర్ మోస్ట్ మరి వైద్య విభాగంలో ఉన్నారు. అంతేకాదు ఒంగోలు పార్లమెంటరీ వైద్య విభాగానికి అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు సెకండ్ వేవ్కు సంబంధించి ఫస్ట్ వేవ్ సంబంధించి ఆయన వైద్య వృత్తిలో అనేక సేవలు అందిస్తున్నారు. అయితే థర్డ్ వేవ్ అనేటువంటి విషయంలో ప్రజలందరూ కూడా చాలా అపోహలు ఉన్నాయి, భయాలకు గురవుతున్నారు. ఈ విషయంలో మరి డాక్టర్ గారు ఈ థర్డ్ వేవ్ విషయంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనకి మరి చాలా బ్రీఫ్గా కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. దయచేసి వినండి. ఈరోజు మన ప్రపంచం అంతా కూడా ముఖ్యంగా భారతదేశంలో సెకండ్ వేవ్ తుది దశకి వస్తామన్న సందర్భంగా మనకి మార్చి నెలలో సుమారు ఇండియాలో 4 లక్షల కేసులు నమోదైతే ఈ రోజున 60-70 వేలకి దిగి స్లోగా తగ్గుతా ఉన్నటువంటి తరుణంలో మనకి ఈ సింగరాయకొండ మండలంలో ఇప్పటికి కూడా ఇంకా కూడా 10-15 కేసులు దాకా నమోదవుతున్నాయి. కాబట్టి ఈ లాక్డౌన్ అనేది ఇప్పుడు ప్రస్తుతం 2 గంటల వరకు ఉంది. నెక్స్ట్ 21వ తారీఖు నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా కానీ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మాస్కులు, ఇంట్లోనూ మాస్కులు ధరించాలి, ఎవరితోనో మాట్లాడేటప్పుడు మాస్కులు ధరించాలి, మరీ ముఖ్యంగా బయటికి మార్కెట్లోకి వచ్చినప్పుడు మాస్క్ ఒకటి లేదా డబుల్ మాస్క్ అయితే ఇంకా సేఫ్ ధరించడం అనేది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా యూత్కి ఈ సందర్భంగా మనం గట్టిగా చెప్పాలి. ఎందుకంటే మనకి భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ 40 సంవత్సరాలు పైబడి ఎక్కువ భాగం ఫస్ట్ డోసు సెకండ్ డోసు కూడా పూర్తవుతూ ఉంది. కానీ 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో వారికి వ్యాక్సినేషన్ ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి ముఖ్యంగా యూత్ పిల్లలు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇక థర్డ్ వేవ్ వస్తే అక్టోబర్ నుంచి థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి ప్రభుత్వం వారు, డబ్ల్యూహెచ్ఓ వారు థర్డ్ వేవ్ రాకుండా మనం భారతదేశంలో జాగ్రత్త పడాలంటే ముఖ్యంగా మాస్కులు ధరించడము, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా అందరూ ముందుకొచ్చి పబ్లిక్ వేయించుకోవటము, అదేవిధంగా శానిటేషన్ మనకు పంచాయతీల తరఫున శానిటేషన్ చేయటము, అదేవిధంగా చేతులు శుభ్రంగా చేతులు కాళ్ళు కడుక్కోవటము, శానిటైజర్ వాడుకోవటము, ఇట్లాంటివన్నీ జాగ్రత్తలు తీసుకొని ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండి మనం కరోనా థర్డ్ వేవ్ని ఎక్కువ ఉధృతం కాకుండా మనం కాపాడుకోవాలి. ఇంతటితో వార్తల సమాప్తం. చూస్తూనే ఉండండి ఐసీ న్యూస్.